కుసుమహర ఉపదేశామృతంలో భార్యాతత్వం శీర్షికలో రెండో భాగంలోని ప్రభు మాటలు విందాము. ప్రేమానురాగములకు భార్యే లక్ష్యము. ఈ ప్రపంచమున చాలా విషయాల్లో మనకు బలము చాలనందున ఆవిడ సహవాసం వల్ల మనము బలము పొందుతున్నాము. కాబట్టి ఆవిడకు శక్తి అనే పేరు వచ్చింది. ధర్మ నిర్వహణమందు ఆమె సహకారిణిగా ఉంటుంది. కాబట్టి ఆవిడకు సహధర్మచారిణి అనే పేరు వచ్చింది. నా పుత్రుని తన గర్భంలో పెట్టుకున్నది కాబట్టి ఆవిడకు జాయా అనే పేరు వచ్చింది. ధర్మార్థ కామ మోక్షములు నిర్వహించడానికి ఆమె ప్రధాన సహకారిణిగా ఉంటున్నది. మన కోరికను అనుసరించి ఆవిడ మనలను నరకానికైనా తీసుకొని పోతుంది, లేక స్వర్గానికైనా దారి చూపుతుంది. త్యాగమోక్షాలకు మార్గమును కూడా ఆవిడ తెలియచేయగలదు. కాబట్టి ఆవిడను అగౌరవపరచవలననే బుద్ధి మనకెంత మాత్రమూ కలగకూడదు. లోకంలోని ప్రతి స్త్రీ రూపమును తగిన రీతిగా గౌరవించవలను అనే మాట ఎన్నడూ మరవకూడదు. నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం లేదా వదిలిపెట్టడం ఈ పనులు చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తుల వలె వారు తమ తమ నిర్ణీత కార్యాలు చేస్తూ ఉంటారు. కులటల వేషముతోనో, రాక్షసులుగానో, పిశాచుల రూపంతోనో వారు నరకానికి జారిపోగోరే వారిని అమిత ఆనందంతో నరకానికి తీసుకుని పోతారు. వారే మళ్ళీ తమ రక్తంతో మనల్ని పోషిస్తూ మోక్ష మార్గానికి తీసుకొని పోతూ ఉంటారు. కాబట్టి ఎటువంటిదైనా భార్యను అగౌరవపరచకు. లోపలికి పోయే ద్వారము దగ్గర, బయటకు పోయే ద్వారము దగ్గర స్త్రీలే నిలబడి మనము కోరుకునే స్థలాలకు తీసుకొని పోతారు. వారికి అన్ని ఆటలు తెలుసును. వారిని ఏ ఆటలోనూ ఓడించవలనని అనుకోవద్దు. భార్య ఆట వస్తువు కాదు. లోకమునకు స్త్రీలే ప్రాణము. భక్తి ప్రేమలకు వారే ఆధారము. భక్తి ప్రేమలు వారే పొందుతూ ఉంటారు. అగౌరవపరిస్తే వారు పిశాచి, రాక్షసి మొదలైన భీభత్స మృత్యు రూపమును చూపి సమస్తాన్ని నాశనం చేస్తారు. వారి సర్వనాశన శక్తిని కొంచెముగా కులటలు చూపుతున్నారు. స్త్రీలనే మహాసముద్రంలో రత్నములు దొరుకుతవి. సంస్కారము పొందిన బుద్ధిమంతులు ఆ రత్నములను సంపాదించి సంతృప్తితో కాలం గడుపుతారు. దుర్బలులైన నీచులు కామోద్రేకము చేత కన్నుగానక సముద్రములో మునిగి తక్షణము నాశనమవుతారు. ఈ మహాశక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. కామదృష్టులతో ఎప్పుడూ ఆడవారిని చూడవద్దు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్త్రీలతో కలిసిపోయి ఉన్నారు. స్త్రీని అవమానపరచడము, సద్యోనాశనము కొని తెచ్చుకోవడమే. పురాతన చరిత్ర, నవీన చరిత్ర ఇదే విషయం నీకు బోధిస్తున్నది. ద్రౌపది మానభంగమే కౌరవ వినాశనమునకు కారణమైనది. సీతాపహరణము వల్లనే రావణాదులతో రాక్షస వంశం అంతా నిర్మూలనమైనది. హెలెన్ అవమానమే ట్రాయ్ వినాశనకు కారణము. సరోజినీ దేవికి చేసిన అవమానములే మన హిందూ దేశంలో మహమ్మదీయ రాజ్యం అంతరించడానికి కారణము. సాధారణముగా ప్రతి ఇంట్లోనూ ఇటువంటి దృష్టాంతములు దొరుకుతూ ఉంటవి. వాటి కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడైతే స్త్రీలను గౌరవముగా చూడరో అక్కడ శాంతి, తృప్తి తొలగిపోతవి. శీలవతుల ఆదర్శము చొప్పున నీ భార్యను తర్ఫీదు చెయ్యి. భర్తపై విశ్వాసమే అనగా పాతివ్రత్యమే స్త్రీలకు అలంకారమనే మాట మనస్సులో పెట్టుకో. అందముగా ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదు. స్త్రీ సుగుణవతిగా ఉండవలను. అమ్మ ఎడల, పెద్దల ఎడల అతి విధేయతగా ఉండవలను. భర్తకు కష్టసుఖాలలో చేదోడు వాదోడుగా ఉండవలను. అట్టిదే భార్య, అట్టిదే సహధర్మచారిణి. కంటికింపుగా ఉండే భార్యలు చాలామంది ఉన్నారు, కానీ హృదయానికి నచ్చేవారు దొరకడం కష్టం. పాశ్చాత్య స్త్రీల వలె ఉండవలనని హిందూ స్త్రీని తర్ఫీదు చేయకు. వేదలకు తల్లిగా ఉండేటట్లు తర్ఫీదు చెయ్యి. లేకుంటే మనశ్శాంతి, సంతోషము ఉండవు సరికదా. ప్రమాదము, అపవాదము కలుగుతవి. ఆదర్శప్రాయులైన పురాణ దంపతులను అనుకోవడానికి
ముందుగా మీరు సాటిలేని దంపతులు వేరు అని అనిపించుకోవలను కుసుమహరా అని ప్రభు చెప్తున్నారు. కుసుమహరా భార్యాతత్వంలోని తర్వాతి ప్రభు మాటలు మరలా విందాము. కుసుమహరా.